వెల్కమ్ టు అవర్ ఛానల్. నవరాత్రుల 6వ రోజున పూజించబడే దేవత కాత్యాయని. దుర్గాదేవి యొక్క 6 అవతారాలలో ఇది ఒకటి. కాత్యాయన మహర్షికి కుమార్తెగా జన్మించినందున ఈమెకు కాత్యాయని అని పేరు వచ్చింది. కాత్యాయని దేవి దుర్గాదేవి యొక్క అత్యంత శక్తివంతమైన అవతారాలలో ఒకటి. ఆమె ఆవిర్భావం గురించి వివిధ పురాణాలు విభిన్న వివరణలను ఇస్తాయి. దేవతలు మహిషాసురుడితో చేసిన యుద్ధంలో ఓడిపోయి విష్ణుమూర్తిని ప్రార్థించారు. విష్ణుమూర్తి అన్ని దేవతల శక్తిని కేంద్రీకరించి కాత్యాయని దేవిని సృష్టించారు. దేవతలు తమ కష్టాలను విష్ణుమూర్తికి చెప్పగా విష్ణుమూర్తి శివుడు, బ్రహ్మ మరియు ఇతర దేవతలతో కలిసి తమ శక్తిని కేంద్రీకరించి కాత్యాయని దేవిని సృష్టించారు. ఈ దేవికి అనేక ఆయుధాలు మరియు అధికారాలు ఇచ్చారు. ఆమె మహిషాసురుడిని సంహరించి దేవతలను రక్షించింది. కాత్యాయన ఋషి ఆ శక్తికి రూపం ఇచ్చారు. అందుకే ఆమెను కాత్యాయని అని పిలుస్తారు. నవరాత్రుల 6వ రోజున ఆమెను పూజిస్తారు. కాత్యాయని దేవి శక్తి, ధైర్యం, విజయం మరియు రక్షణకు ప్రతీక. ఈరోజు అమ్మ మహాలక్ష్మి రూపంలో మరియు కొన్ని ప్రాంతాల్లో కాత్యాయని దేవిగా పూజలు అందుకుంటారు. ఈరోజు అమ్మవారు గులాబీ రంగు చీరలో కనిపిస్తారు. ఈరోజు అమ్మవారిని సంపెంగ పూలతో, తామర పూలతో, సన్నజాజులతో పూజించవచ్చు మరియు క్షీరాన్నం, పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆమెను పూజించడం వల్ల భయాలు, అనారోగ్యాలు తొలగిపోతాయి.